బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్స్ చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళు బుల్లితెర రంగం మీదే కాదు, తమది కామెడీ టైమింగ్తో వెండితెర మీద కూడా కమెడియన్స్గా రాణిస్తున్న నేపథ్యం. అలా ఆ స్టేజీ పైన నవ్వులు పువ్వులు పూయించిన వాళ్లలో కొంతమంది జీవితాల్లో ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు, ఇలా ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ చెరగని చిరునవ్వుతో అందరి మొహాల్లో నవ్వులు పువ్వులు పూయిస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే పంచప్రసాద్. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, అనారోగ్యంతో పోరాటం చేస్తూ స్టేజీ మీద మాత్రం ఓ జబర్దస్త్ కమెడియన్గా అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నవాడే. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు సంపాదించుకొని కెవ్వు కార్తిక్ కూడా తన జీవితంలో 5 ఏళ్ల పాటు తన తల్లి అలుపెరగని పోరాటం చేస్తోందని, తన తల్లి క్యాన్సర్తో బాధపడుతోంది అంటూ రీసెంట్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన తల్లి గురించి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఇక ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టేశాడు. అమ్మ, నువ్వు క్యాన్సర్తో చేస్తున్న అలుపెరుగని పోరాటం సరిగ్గా ఈ రోజుకి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి నువ్వు అలుపెరుగని పోరాటం, ఎన్నో నిద్రలేని రాత్రులు, భరించలేని నొప్పులు, భరించలేని బాధ, ఎన్నో కీమోథెరపీలతో వీటన్నిటినీ అలుపెరుగని పోరాటం చేస్తూ అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. అర్థం కాని అగాధంలో పడ్డ భవిష్యత్తు, చీకట్లో గమ్యం తెలియని ప్రయాణం, అన్నింటికి నువ్వు ఓ పోరాట యోధురాల్లాగా అన్నింటికి నీ ఆత్మస్థైర్యమే సమాధానం అంటూ నువ్వు పోరాడుతూ ఉన్నావు. అమ్మ, నువ్వు ఒక గొప్ప వ్యక్తివి. నిజంగా నీలో ఓ ఫైటర్ ఉంది. నువ్వు నిజంగా ఇంత పోరాటం చేస్తున్నావు కాబట్టి నాకు చాలా నమ్మకం ఉంది, నువ్వు పూర్తిగా కోలుకుంటావు అంటూ తన తల్లితో గడిపిన క్యూట్ మూమెంట్స్ని, తల్లితో ఉన్న ఫోటోలని, తన తల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటి వీడియోస్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎమోషనల్గా కెవ్వు కార్తిక్ పెట్టిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ఇక ఇలాంటి నేపథ్యంలోనే కమెడియన్ కార్తిక్కి అందరు ధైర్యం చెప్తూ, మీ తల్లి గురించి మేము కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తాము, మీ అమ్మ పూర్తిగా తేరుకుంటారు అంటూ కమెంట్స్ పెడుతున్న నేపథ్యం. అదండి, బుల్లితెర మీద కావచ్చు, వెండితెర మీద కావచ్చు, నటనతో, కామెడీ టైమింగ్తో మనందరినీ ఎంటర్టైన్ చేసే నటీనటుల జీవితాల్లో ఎన్నో అగాధాలు, ఎన్నో అష్ట కష్టాలు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ టైమింగ్తో మనందరినీ కడుపుబ్బ నవ్వించిన ఇలాంటి కమెడియన్స్కి సంబంధించిన వ్యక్తిగత జీవిత విషయాలు ఈ మధ్య కాలంలో అందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తున్న నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కామెడీ టైమింగ్తో కెవ్వు కార్తిక్గా అందరికీ గుర్తుండిపోయిన కార్తిక్ తల్లి ఆరోగ్యంతో పూర్తిగా తేరుకోవాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.